దగ్గర కానీ ఫైనల్ గా అయితే వచ్చేసండి. నాకు తెలియదు పొద్దున్న 7:30 కి ఫోన్ సర్ప్రైజ్ గా చేద్దాం అనుకున్నాను, బట్ దీని సర్ప్రైజ్ సో మా మర్ది గారు కూడా వచ్చేసారు తీసుకెళ్ళడానికి. ఈ ట్రైన్ అయితే ఇదేని వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసాము స్టేషన్ దగ్గరికి. మేము అసలు వచ్చిందంటే అసలు ట్రైన్ లాక్ కూడా తీయలేదు. మైసూర్ తెలియదు కదా, తెలిస్తే కనుక మా చెల్లి తప్పకుండా నా కోసం చికెన్ బిర్యానీ ఏదైనా తప్పకుండా చేస్తుందండి. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. सो फ्रेंड्स नीन मొత్తానికి మైసూర్ అయితే వచ్చాను, సర్ప్రైజ్ గా వచ్చాను చెల్లే వాళ్ళకి చెప్పకుండా. సో ఈ వీడియోలో ఏంటంటే జర్నీ అసలు చూపించడం లేదు, ఇంతకుముందు చూపించాను కానీ సో ఈసారి అయితే చూపించడం లేదు. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను వచ్చాను, ప్యాకింగ్ అట్లా చేశాను. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసైనా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసాను మన వీడియోకి. సో చూసేయండి, ఇంకా వచ్చేసాను కదా, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎలా ఉంటుంది ఏంటనేది మీరే చెప్పండి కామెంట్ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిచ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అక్క బ్యాగ్ ముందుకు వచ్చేసింది, ఏంటి ప్రయాణమా అని మీకు డౌట్ రావచ్చు కదా. మీరు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వెళ్తాం అక్క మైసూర్ మైసూర్ అని అడుగుతున్నారు కదా. సో ఫైనల్ గా వెళ్ళే డే అయితే వచ్చేసింది. ఏమంటే మా నాని దగ్గరికి వెళ్తుంది అంటే మీరేమో బాబు పక్క నుంచి హాయ్ అని అంటున్నాడు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ముందు ఏం పడేస్తున్నావు అన్న మీద హాయ్ చెప్తా, వాడు కూడా హాయ్ చెప్తాడు అంటే ప్యాకింగ్ కూడా చేసుకొని ఇస్తాను లేదా. సో డిస్టర్బెన్స్ అవ్వచ్చు, అసలు వీడియో క్లారిటీనే లేదు ఆగురా. సో మళ్ళీ ఎప్పుడు వస్తున్నా తెలియదు, చాలా చాలా ఏం కాదు. ఓకే ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఏందిరా ఎంతో అవుతుంది ఫ్రెండ్స్, ఏం చేసి చేయనిస్తారు నాకు. ఇంకా బ్లాగ్ చేయాలన్నా ఇదేది అనమాట, అందుకే చేయడం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ బట్టలు ఏంటంటే అన్ని మడత చేయాలి, మడత పెట్టాలి ఫోల్డింగ్. సో నాకు హెల్ప్ అయితే మా రిషి చేస్తుంది అనమాట, చేస్తానని చెప్పింది. సో నాకు మమ్మీ మంచిగా అన్ని పెట్టేసి తమ్ముడు నేను ఇంకా పడుకో పెడతాను వీడియోకు. అసలు వీడియో చేయనిస్తా లేదు, అప్పుడు నువ్వు తీసేసినా ఓకేనా. నాది జో నాన్న జోడాలి జో చూడండి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా నాకు అస్సలు అనిపిస్తలేదు. వీళ్ళు పడుకోరు, పడుకుని పెట్టాను ఇప్పుడు వరకు, బట్ పడుకోవడం వీడు అల్లరి చూడండి, వీడు పడుకోవడం లేదు. ఇందులో వచ్చి వీడు పడుకుంటే నేను ఎలా సర్దుకోవాలి రాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చేసి మళ్ళీ చేయి నాన్న, హాయ్ చేయి. బట్టలు అన్ని పెట్టియమ్మా, అందులో బట్టలు అన్ని పెట్టియమ్మా, వీషమ్మా అన్ని పెట్టే అంచు, నువ్వు కూడా పెట్టినాను అన్ని పెట్టేసి కింద పెట్టేసే. ఎవరైనా అట్లా ఉంటే నేను ఎట్లా సర్దుకోవాలరా చెప్పరా, అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వీడు జస్ట్ జోక్గా, వీడికి చాలా ఇష్టం పడుకుంటాడు ఇట్లా చూడండి. బజ్జో బజ్జో జిప్పే లేదు, జస్ట్ జోక్గా అనమాట అంతని. మళ్ళీ తీసేస్తాను. లేవురా లేవురా, కన్నా లేవురా నాని లెగవా, మళ్ళీ బూచి 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 సరిపోయారులే నాకు ఈరోజు, మరి ఇంకా అవదు. ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చూద్దాం, ప్రస్తుతానికి నేనైతే మీకు వీడియో తీద్దాం. ఏదో సదురుతున్నట్టు వీడియో తీస్తాం తీద్దాం అని అనుకున్నాను, బట్ నాకైతే అస్సలు వీళ్ళు తీనిస్తలేదండి. చూద్దాం వీళ్ళని పడుకుని పెట్టాక మీతో షేర్ చేసుకుంటాను. వీడిని ఫస్ట్ పడుకుని పెట్టాలి, చూసారు కదా అన్ని నోట్లు పెడతారండి. వీడైతే బాగా అల్లరి పిల్లడైపోయింది తెలుసు, ఏమనద్దు బాయ్ అప్పుడు వరకు తీద్దని టైం ఉంటే మళ్ళీ వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సర్దాను కదా మీ అందరూ చూసారు, పిల్లలతో అస్సలు నాకు సర్దనివ్వలేదు. ప్రెసెంట్ వాళ్ళు పడుకున్నారు, అమ్మ అయితే అన్ని సర్దుతుందండి, ఇవన్నీ బట్టలన్నీ అమ్మసర్దుతుంది. ఇందులో కొన్ని నిమిషం అంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడు వస్తున్నా నాకు తెలియదు కదా. నేనైతే అన్ని మంచిగా సర్దుతుంది, నాకైతే ఇంకా సర్దనం అనేది రాదు. లేమ త్వరగా ఎప్పుడు వస్తావు మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా అమ్మ అయితే నెక్స్ట్ వీక్ అయితే వస్తాను అని అంటుంది. సో మీరైతే ఎప్పటి నుంచి కూడా అంటున్నారు కదా ఫ్రెండ్స్, అక్క మీరు ఇంతకు ముందు వచ్చారు కదా అలానే మళ్ళీ సింగిల్ కి వెళ్ళొచ్చు కదా దగ్గర అవుతుంది డెలివరీ టైం అని అంటున్నారు. బట్ నేను లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు నేను చాలా అంటే చాలా ఏమంటారు భయపడ్డాను అనమాట. ముగ్గురు ఇద్దరు పిల్లలు అండ్ నేను అంటే టోటల్ 3 మెంబర్స్ కదా. వాష్రూమ్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, అందుకోసం ఈసారి వెళ్ళలేకపోయాను. అండ్ తమ్ముడు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఇంకా దగ్గర అవుతుందని అమ్మ ఇంకా వెళ్ళు అని చెప్తే కనుక
వచ్చింది ఇలా వెళ్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే అసలు కళ్యాణ్ వాళ్ళు కూడా చెప్పలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే అతను వస్తున్నట్టు తెలియదు ఎందుకంటే తిడుతుంది. ఇంతకు ముందు ఏంటంటే పిల్లలతో వచ్చావు కదా ఇబ్బంది పడ్డావు వద్దక్క అని చెప్పింది, కానీ వాళ్ళు తెలియకుండా వెళ్ళేసి అప్పుడు కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంతేను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు ఈ ఇంటికి. అయితే మళ్ళీ మా పిల్లలు పెద్దగా అయిపోవాలి అప్పుడు వస్తాను అమ్మా. ఇంకా అయిపోయింది కదా, మా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి చిన్నగా ఉందని. చిన్నగా ఉందని కాదండి, పిల్లలు అస్సలు ఆగారు ఇక్కడ ఉండడం లేదు, అటు ఇటు ఇటు అని తిరుగుతూనే ఉంటారు చూస్తున్నావు కదా పిల్లలు. ఇక్కడ నైట్ కి అమ్మ అంతా ఫుడ్ అయితే రెడీ చేస్తుంది, బ్రసెస్ అవన్నీ ఇంకా బాబుకి హగ్గీస్ అవన్నీ ఇంకా అమ్మని రెడీ చేస్తుందండి. సో ఇక్కడ నైట్ కూడా వచ్చేసి కర్డ్ డ్రెస్ అండి, కర్డ్ డ్రెస్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని నేనే పట్టుకున్నాను. బాబుకి అయితే ఇంకా సిర్లక్ అయిపోతుంది కదా, ఫైనల్ గా అయితే అంతా రెడీ చేసుకున్నాం ఇప్పుడని. ఎక్కువ ఇదవుతుంది కదా మళ్ళీ కష్టం అవుతుంది దీక్ష ఉండిపోయమ్మా ఉండదంట. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం, 4:30 అయింది, 5 వెళ్ళాలి. ఇదమ్మ పెట్టేసి చూపిస్తాను మా తమ్ముడు ఇంకొకరు కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్. చేసిందే చేస్తుంది, 10 సార్లు చేసిందే చేస్తుంది. ఇప్పుడు అంతా మేము వెళ్ళే ముందు మొత్తం గజ బిజీగా అయిపోయింది కదా బెడ్ అంతా. సో మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తుంది, అది దులుపుతుంది చేస్తుంది, అదే పని. మరి మా అమ్మకి అయితే ఒకటే పని, ఇంకేం లేదు. మా సంతు, సంతు ఎప్పుడు వస్తావురా నువ్వు? అందరం రెడీ అయిపోయామండి. సంతు వాడికి దువ్వేవా బాబుకి. సో కొత్త వ్యక్తి ఇక్కడ కనిపించచ్చు, తిను వచ్చేసి మా తమ్ముడు అండి పిన్ని వాళ్ళ బాబు. సో తన గురించి కూడా చెప్తాను, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. సంతురా, ఈ బాబు అయితే ఏదో తాగుతున్నాడు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇంటిని, మళ్ళీ ఎప్పుడు వస్తున్నా నిజంగా అంటే నిజంగా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. చాలే అమ్మ దానికి ఎంత సోకులు చేసినా కూడా చేపించుకుంటది ఈరోజు అంతా. అమ్మా దాన్ని ఉంచేసే అమ్మా, మీరు వచ్చినప్పుడు తీసుకురండి. కాసేపేనా? సరే అయితే నేను వెళ్తాను మెల్లగా దాన్ని దాచేసే. ఇంకేమి ఇస్తుంది బా, చూసారా ఫ్రెండ్స్? పెట్టుకో. మమ్మూ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఇప్పుడు నువ్వు. ఏమంది అరే ఇదేంరా బాగాలేదా ఫ్రెండ్స్? చూడండి ఆ డ్రెస్ అంట, ఇంకేమైనా వేయాలా చెప్పు? లంగా అని లంగా జాకెట్ ఏమైనా, ట్రావెలింగ్ అవే బాగుంటాయి. వీళ్ళు మామున్నాడే మంచిగా వాళ్ళు వెయ్యాలి వేయాలని వస్తా అంటాడు. కొంచెం కూడా హెయిర్ ఇట్లా కూడా ఉన్నా కూడా వాడు ఒప్పుకోడు. ఫుడ్ అంతా ఇదే, ఇంత అయింది ఫుడ్ వచ్చేసి, ఇంత అయింది అసలు ఏం అవ్వదు అనుకున్నాను. సో ఇక్కడ ఒక బ్యాగ్ ఉందండి, ఇదొక బ్యాగ్ అదొకటి. వెళ్ళిన వరకు సోకేనా, వెళ్ళిన వరకు సోకేనా, మనం ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా నేను వెళ్ళిపోతున్నాను, అంటే మళ్ళీ ఎప్పుడు అసలు తెలీదు. అమ్మ వాళ్ళైతే ఇంకా తర్వాత వస్తారు, ప్రెసెంట్ నేను ఒకదాన్ని వెళ్తున్నాను, అది కూడా నైట్. ఇప్పుడు వచ్చేసి 7 కి అండ్ నేను ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ 28. సో బుధవారం నేనైతే స్టార్ట్ అవుతున్నానండి, బుధవారము మొత్తం మీకు ప్యాకింగ్ అంతా. సో మీకు మళ్ళీ డౌట్ రావచ్చు కదా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానంటే కనుక, మా చెల్లె కూడా తెలీదు అసలు వెళ్తున్నట్టు, తెలిస్తే కనుక నాకు తిడుతుంది అనమాట, అందుకోసమే చెప్పలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే చిత్రాలన్నీ చూపించమంట, అంటే మేము వెళ్ళే ముందు ఒక అట్లా పెడతారండి. సో అంతే, ఇంకా నేను ఏం చూపించలేను, మాట్లాడుకుంటూ అర్థం లేదు. దండం పెడతాం, దండం పెట్టేసి వస్తానండి. మంచి నాన్నకి పెద్దలు పేరు ఉంటారు శక్తి, మా చెల్లి మంచి డెలివరీ అయిపోయింది మంచి మంచి మొక్క. అమ్మతో అంతే, ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే ఇంకో 1 వీక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి అంతగా ఫీల్ అయితే లేదు. సో పూర్తిగా వెళ్ళిపోతే కదా ఎవరికైనా బాధ అనేది ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా ఉంది. కానీ చెల్లి దగ్గరికి వెళ్తున్నాం కదా, అంత గురించి ఏం లేదు. సో మమ్మీ బాయ్, మమ్మీ విక్ష బాయ్, విక్ష బాయ్,
వాడిప్రాలు మామతం కావాలడికి తిన్నాడు. సో ఇక్కడైతే రెడీగా ఉందండి, స్టార్ట్ అవబోతున్నాము. మహేష్ ఏడు నాను బాయ్ 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 స్టార్ట్ అయ్యాము క్యాబ్ లో. వీళ్ళు వచ్చేసి మీకు కొత్తగా కనిపించచ్చు, ఇద్దరు తమ్ముళ్ళు అండి. మొన్న రీసెంట్ గా మీకు చూపించాను కదా ఆల్బమ్ అనేది, కాగితాలు తీసుకున్నారు అది ఇచ్చారని. వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళు పెద్ద కొట్టులు వీళ్ళనమాట ఇక్కడ వస్తున్నారు. సో ఇంకా ఇదంతా ఏంటంటే మిడ్పేట సైడ్ స్టార్ట్. జర్నీ కూడా ఎక్కువ తీయడం లేదండి, నేను జస్ట్ ఇంటి నుంచి నేను బయలుదేరినట్టు అది మాత్రమే తీశాను. నెక్స్ట్ కూడా నేను స్టేషన్కే ఎక్కి తర్వాత కూడా నేను అసలు రీఫిల్ అంతా తీయలేను. వీడు మాత్రం వీడి దగ్గర ఎక్కువ అలవాటు అయిపోయింది చూసారా. హాయ్ చేసి హాయ్ చేసి హాయ్ చేసి హాయ్ చేసి మామూలు ఇటు హాయ్ చేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళాక తీస్తాను ఫ్రెండ్స్, అప్పటివరకు అయితే ఇదేనా. ఇక్కడ మీరు క్లైమేట్ అంతా చూడండి, నక్లిస్ రోడ్కి అయితే రీచ్ వచ్చాము ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది. అంతా ఏంటంటే నక్లిస్ రోడ్ అనేది వ్యూ అయితే ఉంది, ట్యాంక్ ఆ నక్లిస్ రోడ్ బాధింది. సారీ అండి ట్యాంక్ పండింది. మీ వినాయక చవితిన ఇప్పుడు అయితే నిమజ్జనం చేస్తారండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చూస్తున్నారు బుద్ధ విగ్రహం వెళ్ళిపోయిందా, సంత వచ్చేసి ఫ్రెండ్స్ సీట్లో కూర్చున్నాడు బాబుని పట్టుకొని. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసామండి. చూడండి కాచిగూడ, ఓకే కాచిగూడ టు మైసూర్ వచ్చేసాము. సో ఇంకా వచ్చేసాము స్టేషన్ దగ్గరకి, ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పాపం నా నేనైతే ఫ్రీ బర్డ్ అండి, నన్ను డ్రాప్ చేయడానికి ఇద్దరు వచ్చింది ఇవ్వండి. అస్సలు నాకు లగేజ్ కూడా వీళ్ళు పట్టుకొని ఇస్తలేదు అనమాట. వచ్చేసేయండి ఇక్కడ మా తమ్ముడు అయితే తీసుకుని వెళ్తున్నాడు. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడంటే ఇంకా రాడంట మనిషి గాడు. వీక్ష ఏమో వాళ్ళ మామ దగ్గర ఉంది. థర్డ్ ప్లాట్ఫామ్ అండి వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడే వచ్చాము లోపలికి అయితే. ఒక బాబు వచ్చేసి ఇంకో మామ దగ్గర ఉన్నాడు, పాప వచ్చేసి ఇంకో మామ దగ్గర ఉంది. వీక్ష చాలా హ్యాపీగా ఉంది, ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఇదిగోండి ట్రైన్ అయితే ఇదేని వచ్చేసాము. ఇది B1. అంశు ఇక్కడ స్టార్టింగ్ వేలే, నో ప్రాబ్లం. ఓపెన్ చేయండి. నాకు ముగ్గురు తమ్ముళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ చేయలేదేమో, మనం త్వరగా వచ్చేసాము.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసాము స్టేషన్ దగ్గరికి మేము అసలు వచ్చిందంటే అసలు ట్రైన్ లాక్ కూడా తీయలేదు అంత త్వరగా వచ్చేసాం వీరు ఉన్నారే త్వరగా నాకు పంపించడానికి బుక్ చేసేసిండు అందుకే వచ్చేసాం వెయిటింగ్ చేస్తున్నాం ఆల్రెడీ ఎంత టైం అయితే అయిపోయింది మీరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే మనం వదలడం లేదు అంశు రన్నానా అంశు అంశుగా ఇప్పుడు ట్రైన్ కలితే ఫుల్గా ఏడుస్తాడు ఏం చేయాలి నాకు అది అర్థం కావట్లేదు వాడు బాయ్స్ పిచ్ అండి బాయ్స్ అంటేనే వాడికి ఎక్కువ ఇష్టము వీడి కూడా లోపల పెట్ట కింద బాబుకి అస్సలు ఉండడు ఏడైతే అల్లరి చేస్తాడని అక్కడ కట్టిమంటున్నారు ఇక్కడ చూడండి ఇంటి నుంచి తీసుకుని వచ్చేసాను వాతావరణం ఎక్కడికి తెలియట్లేదు ఇంకా దీన్ని ఎక్కడికి వెళ్తుందని సంతోష పడిపోతుంది వాళ్ళ నానమ్మ దగ్గరికి ఏమనుకుంటుంది కాదండి మైసూర్ వెళ్ళబోతుంది ఎలా ఆడుకుంటున్నారో ట్రైన్ లో నాన్న చూడరా అస్సలు ఆగతలేదు నేను ఎలా చేస్తున్నా ఏమో తెలియట్లేదు అంతే వీడు చూసి చూపిస్తాడు ఇంకా నాకు చుక్కలు ఆడుకోపో 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 ఏ నాని లేదు లేదులే ఓ నాన్న కింద నుంచి చూడు నాన్న కింద నుంచి చూడు మాయ ఇక్కడ ఉన్నాను చూడు మాయ కళ్ళు కళ్ళు పొడిచేస్తారులే సో తిని పేరు అయితే మహేష్ మహేష్ కదా ఇతను మళ్ళీ పేరు రావచ్చు ఆ మహేష్ ఇతనేమో సాయి వీళ్ళు ముగ్గురేమో అన్న తమ్ముడు వీడి పేరేమో సంతోష్ మెయిన్ క్యారెక్టర్ ఇదే పెద్దోడు తర్వాత నడిపోడు తర్వాత నువ్వు నడిపోడు కదా ఈడు చిన్నోడు ఈడు అంతేం రా బాబు నా చొక్కలేను ఇంకా మా విక్కి పెద్ద అల్లరి చేయదు బుద్ధి బాయ్ 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 సంతు బాయ్ సిగ్నల్ వచ్చిందండి ఇంకా బాయ్ 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 మామయ్య చూడు మామయ్య చూడు మామయ్య చూడు బాయ్ ఏమి వినిపిస్తలేదులే ఏమి వినిపిస్తలే అంశు అంశు నైట్ అయిపోయింది ఏమి క్లారిటీ లేదు ఇంకా బాయ్ 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 నేను వాళ్ళకి బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ ఏమి వినిపిస్తుంది కదా మామయ్య లేరి మామయ్య లేరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి
నువ్వు నాని ఇంటికే ఫిక్స్ అయిపో ఓకేనా సో ట్రైన్ అయితే ఇంకా కదిలింది మా తమ్ముళ్ళందరూ ఇంకా నాకు ట్రైన్ మూవ్ అయినంత వరకు అయితే నా దగ్గరే ఉన్నారు సో అయిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారన్నమాట సో చాలా జాగ్రత్తగా ఈసారి కూడా సేఫ్ గా వెళ్తున్నాం మైసూర్ కి అది కూడా ఏంటంటే చెల్లె వాళ్ళకి సర్ప్రైజ్ గా వెళ్తున్నామండి సో చూడండి ప్రెజెంట్ అయితే మేము ట్రైన్ లో ఉన్నాం అన్నమాట తనకి చెప్పలేదండి మళ్ళీ చెప్పామనుకోండి తను ఏంటంటే కోపడతారని చెప్పలేదు అందుకోసమని సో ఇంకా వెళ్ళిపోతాను ఇంకా జర్నీ కూడా ఏం తీయనండి అసలు నాకు ఇప్పుడు ఓపిక కూడా లేదు జర్నీ అయితే ఇంతకుముందు తీసాను చాలా ట్రైన్స్ తో ఈసారి తీయడం లేదు జస్ట్ ఏంటంటే నేను ప్యాకింగ్ చేసుకున్నది మాత్రం షూట్ చేసుకుంటాను ఓకే సో దేని అన్నమాట అసలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇందులో యాడ్ చేస్తాను ప్రస్తుతానికి మొత్తానికి చూడండి మైసూర్ అయితే దగ్గరలో ఉన్నాము మైసూర్ క్లైమేట్ చూసి చాలా డేస్ అవుతుంది 1 మంత్ అయిపోతుంది కదా సో మీరు చూడొచ్చు క్లైమేట్ అంతా చాలా కూల్ గా ఉంటుంది ప్రశాంతంగా సో ఇక్కడ మేమైతే మార్నింగ్ లేచామండి పిల్లలు ఈ పిల్లలు అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు ఇద్దరు దెబ్బలాడుతూనే ఉంటారు ఎప్పుడు కాసేపట్లో ఇంకొచ్చేస్తాము మా సీట్ లో కూడా ఇక్కడ కూడా ఎవ్వరు లేరండి ప్రెసెంట్ మేమిద్దరం ఉన్నాం ముగ్గురమే కాసేపట్లో చూడు ఎక్కడికి వచ్చామన్నది ఆగు ఎక్కడికి వచ్చామన్నది చూడు కాసేపట్లో వీక్షకి ఇంకా డౌట్ ఉందంటే ఎక్కడికి వచ్చామన్నది ఆగు వీళ్ళ నానమ్మ దగ్గరకు అనుకుంటుంది ఊరు సో ఇప్పుడు చూసి షాక్ అవుతుంది వీక్షు తల్లి సో వచ్చి నానింటికి మైసూరా సో ఇప్పుడే వచ్చామండి మొత్తం చూడండి ఇప్పుడే జస్ట్ నవ్వన్నమాట ట్రైన్ కూడా పక్కన ఉంది సో మా మరిది వచ్చి తీసుకునేంత తనకు కూడా ఏంటంటే ఇప్పుడే చెప్పాను మార్నింగ్ 8కి చెప్పాను ఇట్లా వస్తున్నానని సో ముందుగా చెప్తే మీ అందరికి తెలిసిందే కదా పిల్లలతో వద్దంటారని చెప్పలేదన్నమాట సో తను వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైసూర్ వచ్చేసాము ప్రెసెంట్ అయితే ఉన్నాం అన్నమాట అంచుని వాళ్ళ బాబు ఏమో ఇదో హోటల్కి తీసుకుని వెళ్ళారు సో ఇంటికి వెళ్ళాక ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేద్దాం అప్పటి వరకు అయితే ఇదేనన్నమాట ఇదిగోండి సో మళ్ళీ సో ఇంకా అయితే మేము వచ్చేసాము సో చూడండి మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వెళ్ళారు అంటే ఒక పని మీద వెళ్ళారనమాట ఓకే ఫ్రెండ్స్ 1 మంత్ అయిపోయింది కరెక్ట్గా సో ఏమేమి చేశారు ఏంటో చూపిస్తాను మీకు ఎందుకంటే మేము వస్తున్నట్లు వాళ్ళకి తెలియదు కదా తెలిస్తే కనుక మా చెల్లి తప్పకుండా నా కోసం చికెన్ బిర్యానీ ఏదైనా తప్పకుండా చేస్తుందండి సో ప్రెసెంట్ ఏం చేసిందంటే మా మేడము రైస్ పెట్టింది అంతేనండి ఈరోజు ఏం టిఫిన్ అయితే మా దోశ అవి ఇంకా బెండకాయ కర్రీ చారు చేసింది బట్ ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీవారం అండి నేను తినను కూడా సో నార్మల్ డేస్ అయితే నేను తినేస్తానండి అస్సలు ఆగను నిజంగా చూడండి ఎన్ని అంటే 1 మంత్ అయిపోయింది కదా ఇదిగోండి చూడండి వచ్చేసాను ఇంకేం లేదండి చెల్లెని అయితే కొంచెం చూపిస్తాను అంతేనే అప్పటి వరకు అయితే ఇంకే ఇదేని మా అమ్మ వీక్షు సైకిల్ తప్పు వీక్షు రాగాన ఏం చేస్తుందంటే సైకిల్ 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 అనే అంటుంది మా అమ్మ రాస్తే తక్కువ తక్కువ మర్చిపోయింది లేదు ఒకసారి చూడండి మర్చిపోలేదండి చక్కగా తక్కుతుంది దా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇదేనన్నమాట మీకు చూపించాల్సిందండి ఓ ఏమైంది మమ్ము సో హ్యాపీగా ఉన్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చెల్లె వాళ్ళతో ఫుల్ గా వీడియో అనేది చూపిస్తాను సో చాలా రోజులైంది కాబట్టి అక్కడక్కడ చూసుకుంటున్నాను అంతేని సో ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఎప్పుడు వస్తారు సిస్టర్ దగ్గర కానీ ఫైనల్ గా అయితే వచ్చేసాను సర్ప్రైజ్ గా చేద్దాం అనుకున్నాను బట్ నేను సర్ప్రైజ్ అయిందో లేదో తెలీదు అంటే నేను వచ్చినట్లు వీళ్ళు ఫోన్ చేస్తే తిడతారని పిల్లలతోని అందుకే చెప్పకుండా వచ్చాను పొద్దున్న వచ్చిన తర్వాతే తెలుసు సో ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చాము ఇంకెక్కువ తీయట్లేదు ఇంకా ఎడిటింగ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వీళ్ళని చూపిస్తాం అప్పటి వరకు అయితే ఇదేనమాట సో ఫైనల్ గా మేము జాగ్రత్తగా వచ్చాము ఎవరు టెన్షన్ అయితే పడవసరం లేదనమాట సో చాలా చాలా అలికిడి అసందరగా ఉంది మా ఇల్లంతా ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అప్పటి వరకు ఇదేనాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్.